రైట్ ఇంకొక మాట చివరిలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ కేసీఆర్ చాలా అడావుడి చేస్తున్నారు. నిన్న ఏదో జడ్పీటీ మన జడ్పీ చైర్మన్ కూడా చేర్చుకున్నారు మన శరద్ పవార్ పార్టీ వాళ్ళ. ఇది అక్కడ ఏదైనా ఇంపాక్ట్ చూపించగలుగుతారా మహారాష్ట్రలో? ఎందుకు జాయినింగ్స్ అంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మహారాష్ట్రకి? మనకి నాందేడు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఔరంగాబాద్ ఇవి బోర్డింగ్ స్టేట్స్ మాత్రం చాలా ఇంపాక్ట్ ఉందండి. మన మన పథకాలతో చాలా ప్రభావితమై ఉన్నారు వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి తోట చంద్రశేఖరరావు ఒక ఆయన జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఆంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆయనకి. ఆయన మహారాష్ట్రలో ఈ హాస్ ప్లేడ్ ఎ వైటల్ రోల్. ఆయన కమిషనర్ చేసిన నాగపూర్, ముంబై, కళ్యాణ్ వీటిల్లో ఆయన ప్రజల హృదయాలు గెలుచుకున్న ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, హీస్ బీన్ యూజింగ్ యాజ్ అ ట్రంప్ కార్డ్. ఓహో, సో అది అది సక్సెస్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర పరంగా. సీట్లు గెలుచుకున్నంత స్థాయికి వెళ్తుంది అంటారా? ఛాన్స్ ఆర్ వెరీ హై అండి. అంటే కొంతమంది ప్రాధాన్యం కలిగిన లీడర్లు ఈయన్ని నేను చెప్తున్నాను కదా, కళ్యాణ్ లేడర్ ప్రాంతంలో, నాగ్పూర్ లేట వాటిల్లో ఒక క్యాంపెయినర్ కింద వెళ్ళి కొంత భరోసాలు ఇచ్చాడు అనుకోండి, దెర్ మే బీ ఎ ఛాన్స్ ఆఫ్ ఇట్, బెస్ట్ యూటిలైజేషన్ ఉంటుంది. కానీ ఆయన పోరాటం బీజేపీ అంటే బీజేపీకి సంబంధించిన లీడర్లను లాగే ప్రయత్నాలు ఉండాలి. కానీ ఈ ఎన్సీపీ వాళ్ళను లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని, శివసేన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి లోపడేసుకుంటున్నాడు. ఆయన ఏమో మొత్తం మరి నా ఫ్రెండ్ ఉద్దవ్ థాకరే అంటాడు, నా ఫ్రెండ్ శరద్ పవార్ అంటాడు, ఆయన దగ్గర కలుస్తాడు, ఈయన దగ్గర కలుస్తాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీకే కింద నుంచి గోతులు దొయితే రేపటి నుంచి కేసీఆర్ ఎట్లా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళు? సార్ ఇది రాజకీయ పరిణామాలు ఒకసారి మారుస్తున్నప్పుడు కొంతమంది, ఇప్పుడు జనసేన పార్టీ ఉంటుంది ఆంధ్రాలో, ఆ క్యాండిడేట్లు కూడా తెలుగుదేశం వాడో లేకపోతే వైఎస్ఆర్సీపీ కూడా ఇవ్వాలి, క్యాండిడేట్లు కూడా తయారు చేసుకో. కానీ అది ఒక రాజకీయ పార్టీ కింద ఎలిమినేట్ ఓ సూపర్ సూపర్ అని అరుస్తూ పెరుగుతూ తిరుగుతున్నాం. సో అలాంటివి చూసిన తర్వాత మీరు కొన్నిసార్లు కొన్ని ఇనీషియల్ హిక్కప్స్ గ్యారంటీ ఉంటాయి. ఇప్పుడు దక్షిణ తెలంగాణలో అసలు దిక్కు దివాన లేదు టీఆర్ఎస్ పార్టీకి. బట్ 2014లో జరిగిన పరిణామాలు చూడండి, ఎంటర్ తెలుగుదేశం వైఎస్ కాంగ్రెస్ నుంచి ఎలా శ్రేణులు అందరూ వచ్చి జాయిన్ అయిపోయారు కదా, ఆ తర్వాత ఇండివిజువల్ ఎబిలిటీ ఎలా సంతరించుకుంది 2019కి. ద ఫేస్ ఆఫ్ టీఆర్ఎస్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎమర్జ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ తెలుగుదేశం అండ్ కాంగ్రెస్. సో అలాగే వెసులుబాటు తీసుకునే నేపథ్యాన్ని, వెసులుబాటుని జస్టిఫై చేసుకునే నేపథ్యం కలిగిన కాంగ్రెస్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి అలా సూదిమోనంత జాగా ఇస్తే ఏం చేశారు అన్న దానికి అలాంటివి నిలువెత్తనేది. ఆయన ప్రధానమంత్రి కావాలంటే మరి ఎన్సీపీ లాంటి వాళ్ళు, శివసేన లాంటి వాళ్ళు, ఈవెన్ కాంగ్రెస్ లాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత సహకారం చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళని చంపుకుంటూ 2024కి ఏం జరుగుతుందో అన్న దానికన్నా 2023లో జరిగే ఎలక్షన్స్లో కేసీఆర్ గారు విల్ బీ ద కింగ్ మేకర్. ఇప్పుడు ఈ స్టేట్ ఆయన గెలిచి నిలబడి ఉంటాడండి, అయిపోయినట్టేనా కేక్ వాక్? కేక్ వాక్ వీళ్ళు కొట్టుసేస్తున్నారు సార్ రెండు పార్టీల వాళ్ళను. బండి సంజయ్కి అలాగే అదే కుటుంబ కలహాలు అంతర్గత లోకలతో ఆయన చచ్చిపోతుండు. ఏముంది బాగుంది, అలా మొత్తం గ్రూపులు పైకి రావట్లే. ఎలక్షన్ ముందు రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి సారీ రఘునందన్ ఈటల రాజేంద్ర పార్టీలో ఉంటారు కూడా నాకు డౌటే. ఇద్దరు బీఆర్ఎస్కి జంప 90% ఛాన్స్ సార్, వెరీ వైటల్. రఘునందన్ అయితే పక్కన క్రెడిబిలిటీ కొట్టేస్తున్నారు. రఘునందన్ రావు గారు గెలిపే కారణం టీఆర్ఎస్ పార్టీ అండి ఆ రోజు. సో అలాంటిది అదేదో అండర్స్టాండింగ్తో జరిగింది, అయితే ఆయన గెలుపు అంత ఈజీ కాదు. అక్కడ ఆ కుల సమీకరణాలు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్తో జరిగిన రాజకీయం అందరికీ తెలుసు. సో అందుకని డోంట్ అండర్ ఎస్టిమేట్ ది సిచ్యువేషన్స్. పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వాళ్ళంటే గగ్గోలు పెడతారు ఇద్దరు. నేను చాలాసార్లు అయితే నేను నాకు మంచి మిత్రులు సార్, మా గురుగారు అని అంటాం ఆయన్ని. ఎందుకంటే కొన్ని పరిణామాలు చూడండి సార్, మీరు నిశ్చితంగా గమనిస్తే మీరు అసలు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకు వాళ్ళకి ఒక పార్టీలో నిలదొక్కునే అవకాశం ఇప్పుడు. ఎందుకంటే అది బంగారం పల్లెం సార్, ఈటల రాజేంద్ర కానీ రఘునందనం కానీ తెలంగాణ సమాజంలో వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూస్తుంది. ఎందుకంటే ఆనాటి పోరాటం వాళ్ళది వృధా పోనివ్వలే. రఘునందన్ గారిని, శ్రవణ్ని, అద్దంకి దయాకర్ని నేను ఎప్పుడు వీళ్ళని మా తెలంగాణ యోధుల కింద అభివర్ణిస్తాను. వీళ్ళలో ఇంక్లూడింగ్ కర్ణప్రభాకర్ పార్టీలో ఉన్నందుకు ఆయనకి ఎమ్మెల్సీ ఏదో గౌరవ సముచిత స్థానం దొరికింది. వీళ్ళ ముగ్గురు మాత్రం నష్టజాతకులు. అందులో ఈ దయాకరు, శ్రవణ్ అయితే ఇంకా ఈ రఘునందన్ గారికి ఏంటంటే మాత్రం నిజంగా ఈయన నష్టజాతకుడు. ప్రస్తుత ఎలక్షన్లో అన్నీ పోగొట్టుకునే ఓడిపోవడం అన్ని, ఈసారి దుబ్బాక మాత్రం ఆయనకి కులం నెత్తిమే పాలు పోసింది. ఆయన కొన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వీళ్ళందరికన్నా విజ్ఞుడు వితనుడు, ఆయన స్ట్రాటజీస్ యూస్ చేసుకున్నాడు. ఆ క్లస్టర్స్ని చూడండి, పజిల్ గేమ్ ఉంటుంది, ఇది ఇటు మూవ్ చేస్తే అది అటు మూవ్ చేసి లాస్ట్కి ఆ బ్లాక్ని పైకి తీసుకెళ్ళడానికి ఎలా యూస్ చేస్తాం, అట్లా ఆయన ఆయన్ని అలా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాడు. ఈ ఇద్దరు ఎరుబోగులలో అయితే వాళ్ళని ఎంత ఉన్నా సరే వాళ్ళని ఎలివేట్ చేసుకోవడంలోనూ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలోనూ
పది అడుగులు ముఖ్యంగా శ్రవణ్ అయితే కరెక్ట్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళాడుగా ఏదో ఒకటి ఇస్తారులేండి కేసీఆర్ గారు ఈ మధ్య కొద్దిగా ఏదో ఒకటి సార్ ఎవరి కోసం ఇవ్వరన్న పరిస్థితి నుంచి ఏదో ఒకటి తెచ్చుకునే స్థాయికి వచ్చాడు తప్పదు కదా అది కాదు ఆయన గురించి నేను నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు నేను అందుకని చాలా కన్ఫర్మ్గా చెప్తాను వాళ్ళ విషయం నేను వాళ్ళ పోరాటం తెలంగాణ సమాజం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు